హలో సందీప్ గారు హలో సునీల్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ గెట్టింగ్ గుడ్ రెస్పాన్స్ నేను మొత్తానికి వాళ్ళకి ఇన్ని సంవత్సరాల తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఈ సమయం ఆసన్నమైంది హెడ్స్ అండ్ టైల్స్ ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాం వర్క్ చేయాలి అనుకుంటున్నాం కానీ అది అవ్వట్లేదు ఫైనల్గా ఇవాళ కుదిరింది హెడ్స్ అండ్ కి అండ్ హ్యాపీనింగ్ డైరెక్టర్ నవ్ వైడేస్ అని చెప్పచ్చా

అంటే మీరు మైండ్లో ఏదో పెట్టుకుని డిలీట్ చేసేయండి నిజంగా మీ వర్క్ అంటే చాలా ఇష్టం మాకు అండ్ ఇప్పుడు ఈ హెడ్స్ అండ్ టైల్స్ చూసిన తర్వాత గురించి ఇంత మంచిగా చూపించిన తర్వాత ఇంకా నచ్చారు ఓకే సో ఎంజాయ్ చేస్తున్నారు అంటే అంటే ఈ మంచి పాజిటివ్ నేను రాశాను అండి అదేదో లాక్డౌన్ టైంలో వచ్చిన ఐడియా నుంచి రాశాను డైరెక్టర్ సాయి కృష్ణ గారు ఇప్పుడు మీరు కళా ఫోటోలో చూసినట్టయితే ప్రిన్సిపల్ క్యారెక్టర్ చేశారు ఆయన ఆయన ఫస్ట్ డైరెక్టర్ ఆయన యాక్టర్ అయ్యేదానికి దీంతో మళ్ళీ ఇక్కడ తెలుగులో డెబ్యూ అనమాట ఆయన కన్నడ డైరెక్టర్ మూవీ చేశారు ఆయన సో నేను రాసి ఇచ్చిన దాన్ని ఆయనే మొత్తం ఇంప్రూవైజ్ చేసి కరెక్ట్గా ప్లాన్ చేసి ఆయన తీసారు సో క్రెడిట్ ఆయన ఓకే అండ్ ఈ క్యారెక్టర్కి అంటే చీఫ్ క్యారెక్టర్ కి సునీల్ గారిని చూస్ చేసుకోవడానికి అంటే పర్టికులర్గా అంటే మీ జర్నీ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి ఆ రీజన్తో తీసుకున్నారా లేకపోతే ఆయన కోసమే రాసిందండి చీఫ్ అని సునీల్ అనుకొని చీఫ్ రాశాను ఓకే చెయ్యాలి అని ఉండాలి ఏంటంటే అదొక ఒక చిన్న వ్యసనంలో పట్టుకుందనమాట ఇంకా ఇంకా ఉండాలి అంటే నెక్స్ట్ ఒక మూడు స్క్రిప్ట్లు ఉన్నాయండి మూడిట్లే ఏమన్నా ఉన్నారండి మీరు చెప్పిన తర్వాత అంటే ముందు నుంచి అనుకునేదాన్ని మీరు ఇప్పుడు చెప్పిన తర్వాత ఇంకా సింక్ అవుతుంది అంటే ఆ స్కిన్ టోన్ కానివ్వండి ఆ బాడీ కానీ ఇద్దరు కొంచెం ట్విన్స్ లాగా అనిపిస్తున్నారు కొంచెం తన షూలో ఉంటాడు స్టేషన్ వెరీ నైస్ అండ్ ఫస్ట్ కమింగ్ టు యువర్ క్యారెక్టర్ చీఫ్ అన్న క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు తన స్టోరీ నెరేట్ చేసినప్పుడు మీరు ఎక్కడ కనెక్ట్ అయ్యారు నాకు చాలా బాగా నచ్చిందండి అండి ఉన్న నాకు నచ్చే అంశం ఏంటంటే గ్రేట్ థింగ్ సింపుల్ అంటే అలాగా బ్రివిటీ న్యాచురల్గా ఉంటుంది ఏ విధమైన ఎక్స్ట్రా ఓవర్ డ్రామా ఉండదో ఒకవేళ అలాంటిది ఉన్నా సరే న్యాచురల్గా ఉంటుంది సో నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్గా అని తన పేరు ఎప్పుడు ఏ సెట్లో ఉన్నా నెక్స్ట్ జనరేషన్ డైరెక్టర్ తను అన్నట్టు మాట్లాడతాం సందీప్తో సందీప్ ఎప్పుడు అసలు రొటీన్ది తీసుకోడు నాకు చాలా అద్భుతంగా నచ్చింది అంటే అందులో డైలాగ్ బాగా నచ్చిందండి దేవుడికి నిజంగా మనమే కదా ఒక గెటప్ వేసింది కిరీటం ఉండాలని ఈ దేవుడికి గద ఉండాలి ఈ దేవుడికి బాణం ఈ దేవుడికి కత్తి ఉండాలి ఇలాగా అది ఆ డైలాగ్ పెట్టాడు వచ్చిన అతను సార్ మీరు మీరేంటి బ్రహ్మ ఇలా అంటే ఇలా కనపడలేదా అంటాను అది మీరు ఇచ్చింది ఆ రూపం మీరు ఇచ్చింది మాకు రూపం ఉండదు మీరు ఎలా చూస్తే నేను అలా కనపడతాను నిజంగానే అంటే మనం సినిమాల్లో చూసినప్పుడే మనకు తెలుసు ఒక స్వర్గం అంటే ఇలా ఉంటుంది నరకం అంటే ఇలా ఉంటుంది దేవుడు అంటే ఇలా ఉంటారు అని సో మీకు ఇంత లో ఇలాంటి థాట్స్ ఎలా వస్తున్నాయి ఏదో కొంచెం ఎక్కువ ఆలోచించేస్తానండి ఓవర్ థింకింగ్ అనేది నాకు చాలా హెల్ప్ అవుతూ ఉంటుంది ఇప్పుడు మీరు దేవుడు దాని గురించి మాట్లాడుతున్నారు కాబట్టి టాపిక్ వచ్చింది కాబట్టి అసలు కలర్ ఫుటోలో ఎంట్రీ సీన్ ఏదైతే ఉందో బీచ్ లో గుడి గురించి మాట్లాడేది అసలు చాలా పెద్ద కాన్వర్జేషన్ అది అది అక్కడ అవ్వలేదు అక్కడ లెంత్ ఎక్కువ అయిపోతుంది అది చాలా ప్రీచ్గా అయిపోతుందేమో అన్న చిన్న భయం వేసి అది అక్కడ ఆపేసాము అది ఇక్కడ కుదిరింది అక్కడ రూపం గురించి మాట్లాడతారు ఆ మాట్లాడేటప్పుడు అన్నయ్య మంచోడు అన్నయ్య బీచ్లో మాట్లాడేటప్పుడు అదే చెప్పేటప్పుడు మంచోడు అన్నయ్య అది ఏదంటే మనం దేవుళ్ళని క్రియేట్ చేసుకున్నామమ్మా మనం నిజంగా దేవుడు ఎలా ఉంటాడు మనకు తెలియదు కదా చూడు మన దేవుళ్ళందరూ మంచిగా సన్నగా సిక్స్ ప్యాక్లతో చూపిస్తారు కొంతమంది ఇట్లా వాళ్ళు చూపిస్తున్నారు మనం సృష్టించుకున్న తప్ప అసలు వాళ్ళ నిజంగా ఎలా ఉన్నారు వాళ్ళు నిజంగా ఉన్నట్టు ఇక్కడ దేవుళ్ళు ఉన్నట్టు మనం వాళ్ళని పూజించేవాళ్ళు వాళ్ళ జుట్టుడిపోతున్నామే అందుకే కిరీటాలు పెట్టుకున్నారేమో ఈ లెవెల్లో రాజేసి అమ్మో ఇది ఎక్కువ గీతాడిపోతుందని చెప్పి ఆపేసాను అది చాలా అటు ఉండని చెప్పేసి ఇక్కడ చెప్పిస్తే ఎంతనే చెప్పించాలి సో ఆ క్యారెక్టర్ క్రియేట్ చేసి అక్కడ మిగిలిన ఆ చిన్న చిన్న ఓకే అంటే రోజు రోజుకి అంచనాలు పెంచేస్తున్నారు నేను ఫస్ట్ మన నవీన్ పోల్శెట్టి గారి సినిమా ఆత్రేయ సినిమా చూసినప్పుడు ఆ రోజు మెసేజ్ చేశాను కదా మీకు యాక్టింగ్ చాలా బాగుందండి విలంగా చూసామని దాని తర్వాత కట్ చేస్తే పెద్ద సినిమా అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే ఫస్ట్ అంటే నార్మల్గా మీ నుంచి ఈ ఛాయ్ బిస్కెట్లో చూసాము చిన్న చిన్న వీడియోస్ అవన్నీ కూడా ఏంటి సందీప్ ఇంత పెద్ద స్టోరీని జనాలకి బాగా కనెక్ట్ అయ్యేలాగా తీయగలడా అని చాలా బాగా అనిపించింది అండ్ ఒక మైనస్ పాయింట్ ఏంటి అంటే థియేటర్లో వచ్చింటే బాగుండేది చాలా బాగుండేది అని సో మీకు అంటే అదే ఏమైనా ఒక ఫీలింగ్ ఉండిపోయింది అట్లా నాకు అంతకు ముందు నాకు మెంటల్ గా ఏదేసారంటే అండి లాక్డౌన్ టైంలో సినిమా వచ్చిన తర్వాత నాని సినిమానే వచ్చింది మందా ఓకే అన్నారు నాని గారి సినిమానే వచ్చిందన్నారు కానీ సరే ఇంకా మనం డెస్టినిక్ అనుకున్నాం కానీ రేపు ఇరవై మూడో తారీఖు రిలీజ్ అనగా ఇరవై ఒకటి ఇరవై రెండు ఒక పది షోలు వేసాం రామానాయుడు అన్నపూర్ణలో ఆ థియేటర్లో చూసిన వాళ్ళందరూ బయటకు వచ్చి వాళ్ళు ఇచ్చిన రియాక్షన్లకి అప్పుడు అర్థమైంది ఎంత పెద్ద మిస్ అయ్యామో మనము ఎంత పెద్ద వెళ్తుండబోతుంది జీవితంలో అని వాళ్ళందరూ ఏడ్ ఎందుకంటే అండి ఈ ఎమోషన్ ఈ టీవీలో చూసేవాళ్ళకి నేను ఒకసారి చూస్తున్నా అది మీకు బిగ్ స్క్రీన్ అంత స్క్రీన్లో మనం చూడలేం కదండి లైఫ్లో అంత స్క్రీన్లో ఇంట్లో చూడలేం కదా మ్యాక్సిమం ప్రొజెక్టర్ ఉన్నా సరే అంత అంత పడదండి బొమ్మ మనకి ప్రసాద్ ఎమాక్స్లో స్క్రీన్ అంతా ఎక్కడ పడుతుందండి పడదు కదా అన్నాను కదా నేను అంత స్క్రీన్లు మనం కట్టుకోలేము అది స్క్రీన్ పెట్టి ముందు తర్వాత ఇల్లు కట్టాలి అలా అయితే సో అంత స్క్రీన్ మీద మీకు ఆ గ్రూప్తో ఆ ఎమోషన్ షేరింగ్ కానీ ఆ కామెడీ షేరింగ్ కానీ అది వేరండి అది ఫెస్టివల్లో ఉంటుంది ఎవళ్ళ కాళ్ళు ఇండివిజువల్గా లేదా నలుగురు ఐదు రిపరేషన్లో స్మాల్ స్మాల్ స్క్రీన్ మీద చూసే ఈ కలర్ ఫోటో గురించి ఇంత మాట్లాడుతున్నారంటే సో బిగ్ స్క్రీన్ మీద వస్తే నిజంగా ఆ పండగ వేరు కదండి సినిమా స్కేల్ అది లాస్ట్లో క్లైమాక్స్ మా నమ్మకం అదే ఆ మ్యూజిక్ ఆ స్కేలు అది కనిపిస్తుంది థియేటర్లో ఆ హోల్డ్ చేస్తుంది జనాల్ని అన్న నమ్మకం ఉంది నాకెక్కడంటే నేను టీవీలో చూసా టీవీలో చూస్తుంటే చాన్నీ ఇలా చూసి లాస్ట్లో షాక్ అయిపోయి గోడకు గుర్తులా పడితే షట్ అలా కనపడగానే మనం ఏంటి మ్యూజిక్ కదా బఫరింగ్ అని వస్తుంది బఫరింగ్ అని డెడ్ ఇలా ఇద్దరు షాకెస్ట్ ఎలిమెంట్ అండి చాలా సెన్సిటివ్ పాయింట్ దట్టు కలర్ షట్టకే దండేసుండటం ఫోటో లేకపోవటం మనిషిదని ఇది నేను కూడా అన్నరా మే ఒకసారి చూపిస్తానని రష్ అప్పుడు అనుకుంటారా చూపిస్తే తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది నాకు ఫస్ట్ స్టోరీ చెప్పాడు టూరి చెప్పండి హైలైట్ సిచ్యువేషన్స్ నాకు అయ్యాయి అందులో ఆ ఫోటోకి దండేసేది ఒకటి ఆ బిర్యానీ సీన్ ఒకటి ఆ మ్యా మేకని ఇది చేయటం ఒకటి అండ్ పెట్టుకున్న సీన్ తిట్టే సీన్ అది హర్ష తిట్టే సీన్ ఒకటి దేవుణ్ణి అది ఇంకోటి వాళ్ళిద్దరు ఒక సూసైడ్ సీను ఏదో లవర్స్ పార్కులో ఒకళ్ళ ఊళ్ళో తల తలపెట్టుకుంటే మాట్లాడే సీన్ లాగా సూసైడ్ సీన్ని డిజైన్ చేయొచ్చు అనేది నాకు తెలియలేదు తమ్ముడు ఇప్పుడు దాకా నేను ఏ సినిమాలో చూడలేదు అసలు అలాంటి ఆ థాట్ కూడా రాలేదు అలా ఎలా ఆలోచించావు ఇది వన్ ఆఫ్ ద హైలైట్ అన్న అలాగే సినిమాలు ఇంకోటి కూడా అండి ఆ వాండర్స్ అండ్ ఫైట్ ఒకటి అదొకటి చాలా మంచి సీన్ తిన చెప్పినప్పుడు సీను చాలా భారీ సీన్ అది యాక్చువల్లీ అది శివ టైప్ శివ సినిమాలో ఫైట్ లాగా న్యాచురల్గా కాలేజీ బయట ఫైటు కానీ వీళ్ళు ఆల్రెడీ డ్రామా వేసి వచ్చారు కాబట్టి పౌరాణిక గెటప్లో ఉన్నారు అలాగా ఆల్మోస్ట్ దేవుళ్ళు కొట్టుకుంటున్నట్టుండే కాలేజ్ బయట దేవుళ్ళకి బ్రిటిషర్స్కి మధ్య జరిగే ఒక మ్యాసివ్ ఫైట్ దేవుళ్ళకి బ్రిటిషర్స్కి మధ్య జరిగేది అది ఎలా ఉండేది బయట తీసి ఉండి ఉంటే అవన్నీ నేను థియేటర్ అనుకుని ఉంటే అవన్నీ భారీ స్కేల్లో ఉండేవి కదా

చాలా మంది చాలా క్యారెక్టర్లు ఆల్మోస్ట్ ఇలాంటివి చాలా మంది నాకు కొంచెం కొత్త కొత్త క్యారెక్టర్లు అవన్నీ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేశారు నాకు టైంలో పేరు వచ్చిన నేను ఒక్కనే నిజమే నేను మూడేళ్ళ నుంచి ఎక్కడ చూసినా బేబీ బేబీ అన్న పదం ఎక్కువైపోయింది సో ఈయన లైఫ్లో ఎవరన్నా ఉన్నారనుకుంటా కన్నయ్య అని పర్టికులర్గా కన్నయ్య అన్నది రాసుకున్నారు నాకు కృష్ణుడు అంటే చాలా ఇష్టం అండి అంత హీరో పేరు అది పెట్టి అక్కడి నుంచి నేను చేశాను ఆ తర్వాత సుహాస్ గడ్ ఒక్క పిల్ల కానీ ఇది కూడా ఒక అని దానికి దానికి ఆ పేరు పెట్టి ఆడబెట్టి గిఫ్ట్కి ఇచ్చాడు సో అదలా ఇప్పుడు లైఫ్లో కూడా ఒక పార్ట్ అయిపోయింది అంతే అండి మీరు ఏదో చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేము అంత లేదు అక్కడ ఓకే కమింగ్ టు హెడ్స్ అండ్ టైల్స్ అసలు ఎప్పుడు రాసుకున్నారు ఇది ఎలా స్టార్ట్ అయింది అండ్ స్టార్టింగ్ నేను ఇప్పుడు సినిమా చూస్తున్నప్పుడు సునీల్ గారు అబ్బాయి హెల్మెట్ పెట్టుకున్న అబ్బాయి వచ్చి కూర్చున్నారు నాకు అర్థం కాల అంటే స్టార్టింగ్ వీళ్ళిద్దరు ఎట్లా వచ్చారు ఏంటి అంటే తర్వాత అర్థమైంది ఓహో పార్ట్ ఇంకా ఉంది ఒక కంక్లూజన్లో ఏదేంటి కట్టప్ప అనే బాహుబలికి ఒక మారా అన్నట్టు అయిపోయింది ఇప్పుడు ఇంకా మళ్ళీ దానికోసం వెయిట్ చేయాలి మేము ఇంకెన్ని డేస్ వెయిట్ చేయాలి ఏంటి ఇది అంటే ఇది ఏంటంటే అండి దీన్ని నేను ఎలా చూస్తున్నానంటే ఇది లాక్డౌన్ టైంలో రాసుకున్నాను లాక్డౌన్ టైంలో రాసుకున్న తర్వాత రాసుకొని ఆయనకి ఇచ్చేస్తాడు డైరెక్టర్కి ఇంకా ఆయన నడిపించారు దాన్ని అదంతా ఇంకా ఆయన కావాల్సిన చిన్న చిన్న చేంజెస్ చేసుకొని సెటప్లో అదంతా నేను అనుకుంది ఏంటంటే ఒక సినిమా చేస్తాం సెకండ్ సినిమా చేస్తా సెకండ్ సినిమా అయిన తర్వాత ఆ గ్యాప్లో మళ్ళీ దీన్ని సెకండ్ పార్ట్ రాస్తా ఇది అయ్యిద్ది సో ఎన్ని పాటలు అవుతుందో తెలియదు కానీ డెఫినెట్గా సంవత్సరంకి ఒకసారి వచ్చి పలకరించాలి ఇది అని నా కోరిక ఎందుకంటే అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అని ఈ క్యారెక్టర్స్ దండి ఇది ఇది నేను ఖచ్చితంగా చూసిన ఏంటంటే సెకండ్ పార్ట్కి ఇది ఒక ట్రైలర్ నైంటీ మినిట్స్ ట్రైలర్ ఇది సో చాలా పెద్దది మేము అనుకున్నది కానీ ఏంటంటే మనమే చేద్దాం ఇది వేరే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు మన మీద అని చెప్పి ముందు నైంటీ మినిట్స్ ట్రైలర్ తెద్దాం దీనికి అని చెప్పి మేమే క్యా బడ్జెట్స్ తెచ్చుకొని మేమే ఫ్రెండ్స్ దగ్గర నుంచి దగ్గర తీసుకొని మేమే చేసాం అనమాట వెరీ నైస్ అండ్ ఓకే అంటే పర్టికులర్గా ఈ హెడ్స్ అండ్ టెయిల్స్ చూసిన తర్వాత అంటే మీకు ఇప్పుడు గ్యాంగ్ చాలా పెరుగుంది కదా సో చూసిన తర్వాత ఈ ప్రోడక్ట్ చూసిన తర్వాత సో పెద్దవాళ్ళ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఏంటి ఫస్ట్ నాకు వచ్చింది ఏంటంటే పెద్దవాళ్ళ నుంచి వచ్చిందంటే ఫస్ట్ కచ్చని ఎక్సైట్ అబ్బా చాలు ఎక్కేసింది అంటే నాకు ఏంటంటే ఒక క్లాస్ టీచర్ లాగా ఓకే ఎగ్జామ్ చూపించం కానీ వెరీ గుడ్ ఎయిట్ అవుట్ ఆఫ్ టెన్ అన్నట్టు చేసారు సో ఇప్పుడు మొన్న స్వాతి గారు కాల్ చేశారు కలర్ స్వాతి గారు ఆవిడ చూసి చాలా కనెక్ట్ అయ్యాను అసలు ఇంత చిన్న చిన్న అంటే ఇది ఎవరైనా కనిపెడితే బాగుండరా బాబు ఈ చిన్న చిన్న డీటెయిలింగ్స్ అన్నది అంతా గా చెప్పారు ఆవిడ అసలు ఒక్కొక్కళ్ళది కనెక్ట్ చేసిన విధానం కానీ ఆవిడ ఒక ట్విస్ట్ పట్టేసుకున్నారు ఒక ఫాదర్ క్యారెక్టర్ ఇది డైరెక్టర్ గారు ప్లే చేసిన క్యారెక్టర్ అది ఆయన డైరెక్టర్ గారే చేశారా నెక్స్ట్ టైం క్లియర్ గా చెప్పేసారు ఒక మైన్యూట్ డీటెయిల్ ఉంటుంది నాకు అర్థమైంది నేను కనిపెట్టే కాకపోతే చెప్పలేదు దాని ముందు ఒక ఉంటుంది సెకండ్ సీజన్లో అమ్మని దీన్ని మనం దాటొచ్చామా అని అనుకుంటాం అలాంటి డీటెయిల్ ఆవిడ చెప్పేసారు చాలా ఈజీగా చెప్పేస్తే ఓకే ఇలా కనెక్ట్ అవుతున్నారు చాలు కావాల్సినవి రీచ్ అవుతున్నాయి అని ఆనందం వేసింది నిజంగా అంటే అంత పెద్ద పెయిన్ ని ఒక చిన్న ఇదిలో తీసేశారు అంటే ఇద్దరు భయపడే అమ్మాయిలే అంటే ఒకే చోట చేరి ఓవర్ నైట్లో దాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నారన్న విధానం కూడా చాలా చక్కగా చూపించారు అండ్ ఈయన విషయం గురించి మాట్లాడాలి సో ఇప్పుడు ఈ కలర్ ఫోటో చూసిన తర్వాత ఎన్ని ప్రాజెక్టులు ఓకే చేశారు ఏంటి దాదాపు ఒక పది నుంచి పదిహేను ప్రాజెక్టుల దాకా క్యారెక్టర్స్ చేస్తున్నానండి పెద్ద ప్రాజెక్టుల్లో పుష్పాలు ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నాను దేవుడి దైవాళ్ళ అలాగే మన ఎఫ్ త్రీలో ఓ మంచి క్యారెక్టర్ చేస్తున్నాను అండి అలాగే నెక్స్ట్ చెప్పచ్చు పోస్టర్లో చూస్తాం అదే జెంటిల్మెన్ శంకర్ గారిది రామ్ చరణ్ గారి సినిమాలో చూసేసాం ఫస్ట్ టైం నా అదృష్టం ఏంటో తెలీదు ఒక అది దిల్ రాజు గారి వల్ల హ్యాపీనైందండి ఆయన నుంచి స్టార్ట్ అయింది ఆయన చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చారు ఇస్తున్నారు అది ఒకటి మంచి సినిమా అండి ఇలా చా మంచి వచ్చినాయండి చాలా మంచి వచ్చినాయి ప్రాజెక్టులు చేస్తున్నాం అలాగే చిరంజీవి గారిది గాడ్ ఫాదర్లో కూడా ఓ మంచి క్యారెక్టర్ అన్నీ కూడా వచ్చిన అన్నీ కూడా నేను ఇంత ముందు చెయ్యని డిఫరెంట్ క్యారెక్టర్స్ సో కొత్త సునీల్ని చూడబోతున్నాను నేను ట్రై చేస్తాను మాక్సిమం కొత్త సునీల్లా కనపడటానికి ఇంకా దయ అంటే బేసిక్గా మన తెలుగు ఆడియన్స్ ఏంటంటే ఒక క్యారెక్టర్ చూస్తే అంటే చిన్నప్పటి నుంచి మిమ్మల్ని మేము అంటే కామిక్ రోల్స్లో చూసాము సడన్ గా ఇలా తీసుకోవడానికి కొంచెం టైం టైం పడుతుంది సో మీరు ఎప్పుడు అంటే టెన్షన్ అవ్వడం కానీ అంటే నన్ను ఎలా రిసీవ్ చేసుకుంటారు మీరు అన్నది పాయింట్ అండి అంటే ఇప్పుడు మన ఇంట్లో ఇప్పుడు మీ బ్రదర్ లాంటి వ్యక్తితో ఎవరో ఉన్నారనుకోండి కామ్గా నాలో సరదా కామెడీ చేస్తూ ఉండే మాటతో మిమ్మల్ని ఇప్పుడు ఆల్వేస్ ఎంటర్టైన్ చేస్తాడు ఫాదర్ని మదర్ని మిమ్మల్ని అందరినీ సడన్గా ఎంటర్ ఎంటర్ అవడంతో టీవీని అనలాస్ కొట్టి కొట్టే తెలుసా అనడం జర్క్ కొంటుంది కదా ఎప్పుడు ఇలా బిహేవ్ అంతే కదా సేమ్ సినిమాలు కూడా ఎందుకు అలా బిహేవ్ చేసి కూడా తెరకెళ్తే ఈ స్క్రీన్ దగ్గరికి ఇలా బిహేవ్ చేస్తే జెర్క్ వస్తుంది కదా ఆ జెర్క్ నేను ఫస్ట్ నుంచి ఫీల్ అయినాడు నా కెరీర్లో నేను కామెడీ చేస్తా ఉన్నప్పుడు అందలరాముడు సినిమా చేయమంటే సెంటిమెంట్ ఉంటుంది అందులో ఏడిపించాలి లాస్ట్లో అది ఏడిపించగలనా లేదా అని భయం డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ చిన్నప్పటి నుంచి వచ్చి కాబట్టి ఈ డ్యాన్స్ అంటే కమెడియన్ కూడా డ్యాన్స్ చేయగల చేస్తే బిలీవ్ చేయొచ్చు అని ఇలాగా ఏడిపిస్తే కూడా ఏడుస్తారనిలాగా ట్రై చేసా బిలీఫే అది జరిగింది ఏదైనా ఫస్ట్ నాకు చాలా భయం అండి నాకు రేపొద్దున్న కొత్త సినిమా స్టార్ట్ అవుతుందని నైట్ నిద్రపోను ఏ ఏ కొత్త ఇప్పుడు కమెడియన్ సినిమా స్టార్ట్ అవుతుందన్న రేపొద్దున కొత్త సినిమాకి వెళ్ళాలంటే నైట్ నిద్రపడతాం భయం భయం అంటే అంటే దాన్ని ఎలాగైనా వాళ్ళు చెప్పిన దానికంటే బాగా చెయ్యాలి అని ఒక ఫీలింగ్ అండి సందీప్ గారు అంటే షూట్ ఉంది అని చెప్పినప్పుడు మీ మీ అంటే గెటప్ ఎలా ఉంటుంది ముందు రోజు నైట్ చెప్పాడు నాకు అప్పుడు పర్లేదు ఇది బాగానే ఉంటుంది అనుకున్నాం ఆ లొకేషన్కి వెళ్ళా నాకు అయినా టెన్షన్ ఉంటుంది కదండి కన్ఫర్మ్ అయ్యేదాకా టెన్షన్ కదా ఇప్పుడు అంటే మేము సాల్వ్ చేస్తామని బాగా ప్రాసెస్లో ఇది పొద్దున్న వచ్చి వేసుకుని చూడమంటే చూస్తే అని నాకు కాల్ రొద్దు కాలర్ వద్దు కాలర్ తీసేద్దాం ఆ కాలర్ తీసేటప్పుడు పక్క తీసుకెళ్ళారు కాస్టం ఆ టైంలో డిస్కస్ చేసాం ఏంటి తమ్ముడు సీన్ ఏంటి అసలు ఏంటి అలా నేను నాకు క్లారిటీ లేదు కదండి తిన్న ఒకటి చెప్తుంటే అందులో నేను ఒక క్లారిటీ తీసుకుని మళ్ళీ తను దాన్ని డెవలప్ చేసి అలా అంటే ఇష్టంగా చేస్తే ఏదైనా బాగా వస్తుందని ఓకే అండ్ ఇప్పుడు అంటే ఈ ఫస్ట్ పార్ట్ లో మాత్రం మాకు సునీల్ గారి క్యారెక్టర్ చాలా తక్కువ అంటే మూడు సీన్లు మాత్రమే కనిపించాయి సో సెకండ్ పార్ట్ లో ఎలా ఉండబోతుంది అంటే అంటే లుక్ వైజ్ గా అలానే ఉంటుందా లేదంటే లొకేషన్ మారుతుంది సో మీరు అంటే ఈ సినిమా చేశాను ఈ రిగ్రెట్ ఫీల్ అయిన మూమెంట్ ఏదైనా ఉందా అండి అంటే ఈ సినిమా అనవసరంగా చేశాను అని కానీ ఇది మాత్రం పేరు చెప్పకపోయినా చెప్పాలి అంటే నాకు తెలుసుకోండి నేను ఇప్పుడు అడగలు ఎన్ని సంవత్సరాలు అంటుంటే చేసాను ఎప్పుడైతే లిమిట్ క్రాస్ చేసి కొన్ని మేము మాటలు ఇస్తామండి ఇచ్చి తప్పితే తప్పు అయిపోతుంది ఇది నేనే కాదండి ఈవెన్ ఈ రోజున ప్రతి సూపర్ స్టార్ ఫేస్ చేసి ఫేస్ చేసి ఉంటారు ప్రతి స్టార్ కూడా మాటిచ్చాం వాళ్ళకి అర్థమైపోతుంటుంది కానీ దీని గురించి ఇది మాట్లాడితే వీళ్ళకి లాస్ మాట్లాడకపోతే ఆ అవతలలో చీట్ చేసినట్టు రేపు టికెట్ కొనుక్కునేవాళ్ళని ఇప్పుడు సందీప్ గారి గురించి మాట్లాడుకుందాం హెడ్స్ అండ్ టెయిల్స్ కలర్ ఫోటో సో సందీప్ గారిలో బాగా నచ్చింది అంటే ఈ అబ్బాయితో సినిమా చెయ్యాలి అంటే కనెక్ట్ అయితేనే చేయగలుగుతాం అట్లా చాలామంది వచ్చి మీకు కథలు చెప్పుంటారు రోజు వందల కథలు వింటూ ఉండుండొచ్చు మీరు అంటే సందీప్ సినిమా ఖచ్చితంగా చెయ్యాలి అని ఎక్కడ కనెక్ట్ అయ్యారు దేనికి ఏం నచ్చి ఒప్పుకుంటున్నారు కథలు తన సిన్సియారిటీ ఒకటి నచ్చిందండి తన కంటెంట్లో ఇంటెన్స్ నచ్చింది బాగా తను చెప్పే కంటెంట్ ప్రతి దాంట్లో ఇంటెన్స్ ఉంటుంది బాగా ఇంటెన్స్గా చెప్తాడు ఆ సిచ్యువేషన్లో సీన్లు అది ఉంటుంది చాలా కామన్గా ఉంటుంది చూడటానికి కానీ చాలా స్ట్రాంగ్గా తగులుతుంది మనకి అక్కడక్కడే నెతుకుతాడు ఎక్కడో ఇవేగా ఏది నెతకడో సో గ్రేట్ థింగ్ సింపుల్లాగా చాలా సింపుల్ విషయాలు తీసుకుని దాన్ని ఇంటెన్స్ పెంచుతాడు తన స్ట్రెంత్ అది ప్లస్ మనం ఎక్స్పెక్ట్ చేసింది చేయకూడదు అనుకుంటాడు ఎక్స్పెక్ట్ చేసింది చేయకూడదు కథ అనుకుంటాడు మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగకూడదని ప్రతి సీన్ అనుకుంటాడు అలాగే మనం ఎక్స్పెక్ట్ చేసింది జరగకూడదు ప్రతి డైలాగ్ అనుకుంటాడు సో డైలాగులో కిక్ ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయలేం అంటే నెక్స్ట్ వచ్చేది ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్దాం అనే ఒక మంచి ఇంటెన్స్ ఫీలింగ్తో మన మన దగ్గరికి వస్తాడు అలాంటి కంటెంట్ వేసుకుని ఈ కంటెంట్ మన ఈజీగా చేయగలిగేలా ఉంటుంది దీనికోసం మనం మళ్ళీ పెద్ద పెద్ద డైలాగులు ప్రాక్టీస్ చేసి కరెక్ట్ పేజీలు పేజీలు చదువుకుని అంత అవసరం ఉండదు కరెక్ట్ మేము ఎక్స్పీరియన్స్ చేసాం చాలా సింపుల్గా మన కూడా లైట్ చేసేస్తాడు మనం ఏదైనా కష్టపడతాడు అన్నయా లేదన్నయ్యా అంత లేదన్నయా మీకు అర్థం కావట్లేదు అన్నయ్య చూడండి గో ఇంతే అయిపోయింది అంటాడు సో మనకి ఈజీ అయిపోతుంది చేసేవాళ్ళకి అలాగే ఇందులో కలర్ ఫోటోలో కానీ ఇందులో కానీ విద్య గారు కానీ దివ్య గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా బాగా చేశారు మీ అన్ని ఆల్మోస్ట్ లాస్ట్ అన్నిట్లో చూసేసాం మేము ఇదే కాస్టింగ్ని సో మళ్ళీ అంటే పర్టికులర్గా మా వాళ్ళకే లైఫ్ అని ఉన్నారా లేదంటే పేజీలు పేజీలు తిడతారేమో ఫోన్ చేసి అంటే పర్టికులర్గా ఏమైనా రీజన్ ఉందా అండి వీళ్ళనే కాస్టింగ్కి చూస్ చేయడానికి లేదండి ఇప్పుడు నాకున్న పరిస్థితులకి నాకున్న బడ్జెట్ ఇప్పుడు ఫస్ట్ది ఒక ప్రొడ్యూసర్ పెట్టిన డబ్బులు ఈసారి మేమే మేము పెట్టుకున్న డబ్బులు వీటిల్లో మాకున్న దానికి ఏంటంటే నాకు కన్వీనియంట్గా ఎవరెవరు ఉన్నారు నాకు అంటే ఇప్పుడు సునీల్ అన్న కూడా నాకు తెలుసు మేము సింక్ అయిపోతాం మీరు అన్నట్టు రిపీట్ అయింది వీళ్ళు ఇద్దరు లేడీస్ కాకుండా ఆ పైన ఇద్దరు జెంట్స్ కూడా కానీ మొత్తం కాస్ట్ రిపీట్ చేశారు ఎంఐ చాందని కాని అండి శ్రీదివ్య

సో అదే మాదొక బ్యాచ్ అనమాట మాదొక మాఫియా సో మా బ్యాచ్తోనే వర్క్ చేసుకుంటూ సో ప్రస్తుతానికి కన్వీనియంట్గా కాలం తర్వాత తర్వాత ఇంక వెళ్ళి మీ తోటతో కూడా వర్క్ చేయాల్సి వస్తుంది కదండి ఆబ్వియస్గా ఈ సర్కిల్లో తిరగకూడదు కదా మేము కూడా ఏంట్రా ఏంట్రాడి తప్ప ఎవరితో చేయరా అని అంటారు ఎంత స్మూత్గా కన్వే చేస్తారంటే మీరు లిటర్లు అంటే నాకు జరిగిన ఇన్సిడెంట్ ఒకరోజు అర్ధరాత్రి ట్వెల్వ్ థర్టీ ఏందండి మీరు మెసేజ్ చేసినప్పుడు ఎందుకు చెప్పండి ట్వెల్వ్ థర్టీ వన్ అయింది అర్జెంట్ నెక్స్ట్ డే ఒకళ్ళు హ్యాండ్ ఇచ్చినట్టున్నారు మీరు అనుకున్న ఇదే అనుకున్నా నేనైతే సో ఆయన సినిమాలో ఒక క్యారెక్టర్ కావాలి అంటే ఇప్పుడు త్వరలో రిలీజ్ అయ్యే ఫిలింలో సో ఇట్లా అనుకుంటున్నాను అండి మిమ్మల్ని ఇప్పటి వరకు చూసి చూసుంటారు ఇప్పటి నుంచి పాష్ వదినలాగా చూపిద్దాం అనుకుంటున్నా బాగుంటుంది క్యారెక్టర్ సో ఆ చెప్పారు లేదండి నెక్స్ట్ డే నాకు వేరే షూట్ ఉంది ట్వెల్వ్ తర్వాత అంటే ఓకేనా అని చెప్పాను సో ట్వెల్వ్ తర్వాత పర్లేదు అన్నారు ఆయన అర్థమైంది మీకు తర్వాత ఓకే వెళ్ళాము చేసేసాము చక్క అసలు ఏంటో పద్యం అప్పచెప్పినట్టు అప్ప చెప్పేసి చాలా సింపుల్గా అయిపోయింది ఆయనతో వర్క్ చేయడం నాకైతే చాలా కన్వీనియంట్ గా అనిపించింది సో అట్లా అందరినీ ఆకర్షిస్తున్నాడు అనమాట చాలా సింపుల్గా మొత్తానికి మూడు రోజుల్లో నన్ను పంపించేశారు అదే సో అలా జరిగింది సో ఆయన లక్కని మేము కూడా ఎంజాయ్ చేయబోతున్నాం త్వరలో మీరు ఇప్పుడు చిన్న స్లైట్ గా దెబ్బతిన్న తీవ్రవాద మీలో పేట్రియట్ కనపడతాడు నాకు టైం చూసుకోవడదాం మనకి వస్తుంది టైం చెప్తా మామూలుగా కాదు సో మొత్తానికి ఇలా సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అదేం లేదండి ఇది జస్ట్ అంటే ఒక చిన్న దాన్ని నమ్మి మూడు రోజుల్లో రాసేది మూడు రోజుల్లో రాసేసాము తీసాము దాన్ని రిసీవ్ చేసుకుంటున్నారు సో ఆ చిన్న నమ్మకం ఓకే నేను ఏంటంటే నేను ఎప్పుడు కోరుకునేది ఏంటంటే జడ్జ్మెంట్ అన్నది మనకు ఉంటే చాలు ఆ జడ్జ్మెంట్ ఉంటే చాలు రైటింగ్ స్కిల్స్ ఉన్నా లేకపోయినా జడ్జ్మెంట్ ఉంటే చాలు అంటే ఒక డైరెక్టర్ అనే అవార్డు కానీ ఎవరైనా కానీ ఇలా ఫుడ్ తిని ఇది బాగుందా బాగాలేదని చెప్పగలిగితే చాలు మిగతా వాళ్ళందరూ ఒక యాక్టర్స్ కానీ ఒక మ్యూజిషియన్ కానీ వీళ్ళందరూ ఇచ్చేసేసి ఆ బాగుందంటే చాలు ఇది ఇంతవరకు రీచ్ అవుతుంది నాకు క్లారిటీ ఉంది ఇది ఇది ఇలా రీచ్ అవుతుంది క్యూట్గా సింపుల్గా ఉంది పెద్ద కూడా సొల్యూషన్ ఇచ్చింది అని ఇది ఒక మంచి క్యూట్ కంటెంట్ అనుకుంటున్నాను అది మట్టికి నీట్గా రీచ్ అవుతుంది అందులో వివచ్చాలు జరిగిపోవు అలాగని బాగుపోవటం ఉండదు కానీ చాలామంది భయపెట్టారు యాక్చువల్ నువ్వు కలర్ ఫోటో లాంటివి తీసాక అంత ఇంటెన్స్ ఉన్నాక అందులో ఇది లేకపోతే నీకు మైనస్ అవుతుంది అని బట్ ఒకటేంటంటే బిర్యానీ బిర్యానీయే పర్వణం పరవాణమే పర్వణం సాయిగారు కూడా మన సాయిగారు ఆయన కూడా కలర్ ఫోటోలో ప్రిన్సిపల్కి ఆర్డర్ చేశారు కదండి ఆయనకి పడుతుంది ఫాదర్ కూడా గ్రేట్ డైరెక్టర్ కదా సాయి ప్రకాష్ గారు చాలా గ్రేట్ డైరెక్టర్ ఆయన సాయి గారు కూడా వీళ్తే ఎప్పుడు సాయి గారు కూడా నాకు వీళ్ళు కలిసినప్పుడల్లా నా సాయి గారు ఉండేవారు అక్కడ పక్కనే సో వీళ్ళందరిది ఒక మంచి టీం వీళ్ళది ఇందులో వీళ్ళు కూడా కొంచెం ఏమంటారు ఆయన ఆయన ఫస్ట్ లో వీళ్ళు ఇనిషియల్ ఆయన సపోర్ట్ వీళ్ళకి నన్ను ఇంట్రడ్యూస్ సపోర్ట్ ఇప్పుడు ఒక రకంగా ఏమంటారు రుణం తీర్చుకోవడం లాంటిది అంతే కదండి ఎప్పుడు ఇలాగ మన దగ్గర నుంచి మనకి ఇన్కమింగ్ అంటే మనకి అవుట్ గోయింగ్ ఎప్పుడు ఉంటుంది కొంత ఉండాలి కదా అవుట్గోయింగ్ గోయింగ్ కరెక్టే సో సెకండ్ పార్ట్ నుంచి మేము ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంకా ఇదే క్యారెక్టర్స్ నుంచి బిగ్గర్ ఎమోషన్ బిగ్ కాన్ఫ్లిక్ట్ ఇంకొంచెం అంటే ఈసారి ఇందులో ఏవైతే ఇందులో కొన్ని ఏవైతే మిస్ అయినాయో అంటే జనాలు ఏంటంటే ఒక చిన్న చిన్న సినిమాటిక్ హైస్ మిస్ అయ్యారు ఇందులో దానివల్ల ఇది ఏంటంటే నాట్ ఫర్ ఎవ్రీ వన్ అన్న ఫీలింగ్ వచ్చింది ఇట్స్ క్యూట్ గుడ్ అంటే చాలా సెన్సిబుల్ మందికి చాలా మందికి ఎక్కింది అండి ఇది కొంత కొంతమంది ఏంటంటే ఆ హైస్ అవి లేవేండి సినిమాటిక్ గాని ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ అ స్మాల్ వెబ్ కానీ వెబ్కా నాకు ఫీలింగ్ ఏంటంటే ఆ హైస్ అవన్నీ ఇప్పుడు ఉండుంటే మేబీ దీన్ని కొన్నాళ్ళ తర్వాత చూసామనుకో అప్పుడు కొంచెం ఓవర్ డ్రామాగా అనిపిస్తుంది ఓవర్ అండర్లైన్ చేసినట్టు అనిపిస్తుంది ఓవర్గా వృద్ధిని ఏంటి ఇక్కడ టెంటెంట్ ఏంటంటే అంటే ఎందుకు ఇది అవసరం కొన్నాళ్ళకి మనం టెంటెంట్ అంటే ఇలా ఎక్కువైపోయి ఇలా చూపి ఒక మనిషి మామూలు చూపి మీరు ఇప్పుడు చూడండి ఎనీ హాలీవుడ్ మూవీలో ఒక హీరోయిన్ చూపిస్తుంటే ఇలా వచ్చి హీరో మాడతాం వెళ్ళిపోతాడు అంతే అందరిలాగానే అతను ఒక్కడికి అతను ఒక్కడికి వస్తున్నాడు అనగానే వస్తున్నాడు అనగానే ర్యాంప్ వాక్ అంటే అలా చూపించారు కదా వాళ్ళు అసలు స్టైల్గా ఉంటాడు అతను కూడా ఎలా నేచురల్గా స్టైల్గా ఏ మూమెంట్లో అతను స్టైల్ పోజ్ వస్తుంది ఆ మూమెంట్లో అతను అండర్లైన్ చేస్తాడు అలా మేబీ నాకు ప్లెయిన్ షర్ట్లా ఉంది సినిమా సో ఎప్పుడు చూసినా ఏ అక్ష్టింగ్ వేసుకెళ్ళచ్చు ప్లెయిన్ షర్ట్ అయితే డిజైన్ డిజైన్ షర్ట్ అనుకోండి కంగారు వచ్చేది రెండు రోజుల తర్వాత ఆ డిజైన్ చిరాకు వచ్చేస్తుంది అలా ఇది ప్లెయిన్గా నీట్గా గా అని నా ఫీలింగ్ ఎప్పుడు చూసినా మంచి ఒరిజినల్ కంటెంట్ ఒరిజినల్ గా అనిపించాలి ఓకే సో ఫైనల్ గా క్వశ్చన్ ఉండిపోయింది సో సందీప్ డైరెక్షన్ లో సునీల్ గారిని హీరోగా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే అది మరి అలాగా అలాంటి లాక్ లో మరి కరెక్ట్ కాదు ఎందుకు 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 లాక్ ఏ ఉంది అందులో చిన్న ఇంకా పెద్ద పెద్ద వాళ్ళతో ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేసి పెద్ద డైరెక్టర్ అవ్వాలని కోరుకుంటాను అయ్యో చేస్తాడు అంటే ఫ్యూచర్ ఎక్స్పెక్ట్ చేస్తాడు ఫ్యూచర్ లో ఒక కంటెంట్ తో తన నాతో చేస్తాడు నాకు అంతకంటే అదృష్టం లేదు లేదు అంటే కథను బట్టి డెఫినెట్ గా నేను పరిగెత్తుకొస్తా అసలు ఈజీగా వన్ ఫోన్ కాల్ అవే అసలు అదృష్టం అంటే నేను చిన్నప్పటి నుంచి అబ్బా అని ఇప్పుడు నాకు అన్నయ్య ఆ తమ్ముడు అంటే ఎట్లా ఉంటుంది సో నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను బట్ ఏంటంటే అదే కథ కథ ఒకసారి రాగానే వెంటనే నాకు ఇలాగా ఈ కాంబినేషన్లు నిజంగా ఇలాంటివి నేను నమ్మను నేను నేను ఒక ఈ లాక్డౌన్ టైంలో నాకు ఒక ఫీలింగ్ వచ్చిందండి నేను అందరికీ నేను రీచ్ నేను రీచ్లో ఉండాలి లాక్డౌన్ టైంలో అనిపించింది నన్ను ఒక లెవెల్ లెవెల్లో కలవాలనుకుంటే నేను స్ట్రైట్ రీచ్లో ఉండాలి వాళ్ళకి రీచ్లో ఉండాలంటే ఇన్స్టాగ్రాము ట్విట్టర్ ఎక్కువ వాడాలి వాడాలి నాకు కొంచెం ప్యాక్ చెప్పాలంటే నాకు కొంచెం ఇంగ్లీష్ మీద దాని మీద గ్రిప్ లేదండి అందుకు నాకు ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వల్ల అందరికంటే టెక్నోగా ఉంటాను ఫోన్కి సంబంధించి వాటికి సంబంధించి ఎవరికి రాని వరకు కూడా ఫోన్లో అన్ని నేను సెట్టింగ్స్ ఏదైనా బ్రౌజర్ పై నుంచి కిందకి మార్చి కింద నుంచి పైకి మార్చడానికి ఆ బ్రౌజర్ డిజైన్ దాని థీమ్ మార్చేయడం ఇలాంటి ఇంట్రెస్ట్ థింగ్స్ చేస్తాను కానీ కంటెంట్ చాలా బాగుంటుంది కానీ దానికి లాంగ్వేజ్ యాడ్ అవ్వలేదు అనుకోండి కంటెంట్ వేస్ట్ అయిపోతుంది కదా సో నాకు ఫియర్ నాకు షై ఫియర్ ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ వీట్ల వల్ల మేము ఉన్నప్పుడు ఏం లేవు కదండి మేము ఉన్నప్పుడు సినిమాలు కూర్చొని రోడ్లంటా తిరిగాం ఫోటోలు ఇచ్చాం నచ్చితే అలా అలా కొట్టుకుని ఉంది ఒక దాంట్లో మన స్టోరీలు మనం చేస్తే అందరికీ రీచ్ అయిపోతుంది సో ఆల్రెడీ సినిమాల్లో చేస్తున్నాం కదా ఇంకా నేను ఏ టైప్ అంటే ఫంక్షన్లో కూడా వెనకాల ఎక్కడ ఉంచుందాం అనుకుంటా నాకు నాకు ఆ యాక్షన్ కట్ మధ్యలో కుమ్మేయాలి నాకు పెద్ద అంటే నాకు సింపుల్గా ఉండాలని మామూలుగా ఫ్రంట్ లైన్లో నుంచి అది ఉండదు అసలు అయితే నేను అందరికీ రీచ్లో ఉండాలని ఈ మధ్యన నా డేట్స్ నేనే చూసుకుంటున్నా నా డేట్స్ నేనే చూసుకుంటున్నా పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ దాకా అందరికీ రీచ్లో ఉన్నాను చాలా కొత్త వాళ్ళు అందరికీ కూడా చాలామంది కొత్త వాళ్ళు చేస్తున్నాను సినిమాలు అందరికీ రీచ్ అన్నీ చెయ్యాలి ఎందుకంటే నన్ను పెద్దోండి చేసిందే చిన్న సినిమా సో కొంతమందికి ఉంటుంది కదా ఈ ఈ క్యారెక్టర్ సినిమా అనే బాగుంటుంది అంటే అప్పుడు దాకా అది ఆలోచించకుండా మనం బెటర్ సెలెక్ట్ చేసుకుందాం మనం బెటర్ చేద్దాం మనం బెటర్ చేద్దాం అని వెళ్ళిపోతున్నాం కానీ పాపం అలాగే ఎవరు మనం బెటర్ అవుదాం అని అనుకుంటున్నారు కదా అలాంటి వాళ్ళు కోరిక కూడా తీర్చాలి కదా అని చిన్న రియలైజేషన్ ఈ కరోనా టైంలో హెల్ప్ హెల్ప్ అని కాదు తమ్ముడు చిన్న కంటెంట్ నీ కంటెంట్ బాగుంది కాబట్టి ఇప్పుడు అలా నాకు వేరే తేడా కంటెంట్ చెప్తే ఇద్దరు ముగ్గురితో కూడా చెప్పాను తమ్ముడు అలా కాదమ్మా నీకు ఇంకా తెలియట్లేదు అనుకుంటా నువ్వు పలానా చోటకి వెళ్ళి చూడు చాలా పవర్ఫుల్గా ఉన్నాయి అక్కడ కంటెంట్లు అవన్నీ నువ్వు ఇదే ఎఫర్ట్ ఇదే రోజు లేదో కొంచెం ఇంకో మంచి బెటర్ తెచ్చుకో అని చెప్తే అది కూడా చేశాను తేను మంచి మ్యాటర్ ఉన్నాడండి వీళ్ళందరూ అనుకుంటున్నారు కానీ వీళ్ళందరూ నన్ను యంగ్ చేశారు వచ్చి ఎలా అంటే ఈ కొత్త టీంతో నేను చేయడం వల్ల నా సీనియారిటీ వల్ల వీళ్ళకి కొంత టైం సేవ్ అయ్యి వీళ్ళ ఫ్రెష్నెస్ నాలో ఇంజెక్ట్ అయ్యి సో నాకు కూడా కొన్నాళ్ళు బ్రీత్ సో మీలో నుంచి మేము సందీప్ ని చూస్తున్నాం అంతేనా అంతే తను చేయాల్సిన క్యారెక్టర్ ఈ ఫ్యాక్ట్ అయితే నిజం మాడాల్సి వస్తే అవునంట నేను విన్నాను కలర్ ఫోటోలో ఆ క్యారెక్టర్ ఆయన చేయాల్సి తను చేయాల్సిందే ఫ్యాక్ట్ అయితే తను ఎందుకో ఎక్కువ లోడ్ వేసేసుకున్నాను అని అనిపించింది తనకి లేదు ఇది ఒకటి చెప్పాలి నాకు నేను రాసుకుంటుంటే ఎలివేషన్స్ రావట్లా అసలు ఎప్పుడైతే ఊహించుకున్నానో ఇంకా ఈ క్యారెక్టర్ ఇలా డిజైన్ చేసుకోవాలని అనగా అసలు ఈ చూడ అసలు గురించి వీడు ఏం ఫీల్ అవుతున్నాడు రా అసలు ఏంటి సీన్లు అని అంటారేమో అన్న ఫస్ట్ నుంచి ఒక ఇన్సెక్ట్ వచ్చేది రిమూవ్ సందీప్ ఇన్సెట్ సునీల్ అని అనుకొని రాసుకున్నాను అప్పుడు వచ్చింది ఆ బిర్యానీ సీన్ అవి రావటం కానీ ఆ కడియం ఇలా అనుకుంటూ పైకి రావటం ఆ తిప్పటం కానీ మన అన్ని మనోడు చెప్పాడండి దాన్ని పాడు చేయకుండా చేయండి అంతే వెరీ నైస్ సో ఫైనల్గా ఆడియన్స్కి హెడ్స్ అండ్ టైల్స్ గురించి ఏం చెప్తారు ఒక జెన్యున్ కంటెంట్ని ఒక సింపుల్ కంటెంట్ని మీరు అందరూ చూసి చాలా ఎంకరేజ్ చేసి దీన్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు అందరికీ పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే సినిమా చూడండి మీరు గ్యారంటీగా ఒక కొత్త కైండ్ ఆఫ్ సింప్లిసిటీ సింపుల్ ఎమోషన్స్ మన మధ్య నుండి చిన్న చిన్న ఎమోషన్స్ ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ ఈ సినిమా ద్వారా మీరు ఆటలతో మీరు ఎంటర్టైన్ అవుతారు అది నా ప్రామిస్ కిందకి మటుకు నేను థ్యాంక్స్ చెప్పాలి ఓకే మీ మాటల్లో ఆయన మాటల్లో ఆయన చెప్పారు మీ మాటల్లో మీరు కూడా చెప్పాలి కదా అని అంటే అదే అండి ఒక కాసేపు టైం పెట్టుకొని సరదాగా కాసేపు కూర్చొని ఒక గంట ఐస్ క్రీమ్ తిన్నట్టు ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ లిటరలీ వెయిటింగ్ ఫర్ సెకండ్ పార్ట్ థ్యాంక్ యూ హోప్ఫుల్లీ అది కూడా ఇంకా ఇంతకంటే మంచి రెస్పాన్స్ని గెయిన్ చేయాలనుకో అది వస్తుందండి అండి దానికోసం వెయిటింగ్ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండి థ్యాంక్